వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వరుస ప్రమాదాలతో వణికిపోతున్న విశాఖ వాసులు. ఫార్మాసిటీలో మరో ప్రమాదం. 8 మందికి తీవ్ర గాయాలు. జిల్లాలో విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారి. ఇప్పటి వరకు 29 మంది మృతి. 2196కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. 8వ విడత ఉచిత రేషన్ పంపిణీకి సిద్ధం. ఈ నెల 18 నుంచి 26 వరకు తెల్ల కార్డుదారులకు రేషన్ పంపిణీ. పోలీసులను వదలని కరోనా రక్కసి. సిబ్బంది భద్రతపై దృష్టి సారించిన పోలీస్ బాస్. చేద్దామంటే పని లేదు, తిందామంటే తిండి లేదు. ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న తమను ఆదుకోవాలంటూ ఇటుకబట్టి కార్మికుల విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ చూస్తే, మొన్న ఎల్జీ పాలిమర్స్, నిన్న సాయినార్ ఫార్మా, నేడు రామ్కీ సాల్వెంట్స్ ఫార్మా పరిశ్రమలలో వరుస ప్రమాదాలు విశాఖ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పరవాడ ఫార్మా సిటీల్లో ఇటీవల ఇద్దరు ప్రాణాలను బలిగొన్న సాయినాథ్ ఫార్మా ప్రమాద ఘటన మరొకముందే రామ్కీ సాల్వెంట్స్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తానం గ్రామం సమీపంలో వ్యర్థాలకు నిప్పు అంటుకుని ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 8 మంది గాయాలు పాలుకాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజు ఘటనా స్థలానికి చేరుకోగా స్థానికులు ఆయన్ను అడ్డగించారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నించారు. రామ్కీ సిఈటీపీ సాల్వైంట్స్లో భారీ పేలుడు సంభవించింది. మంటలు ఎగసిపడుతున్న ప్రదేశంలో 17 సార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద స్థలానికి చాలా దూరంగా అగ్నిమాపక శకటాలు ఆగిపోయాయి. మంటలను అదుపు చేసేందుకు సమీపంలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో గల 12 అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకుని ఎలాగోలా మంటలను అదుపు చేశారు. ప్రమాదం సంభవించిన సమయంలో నైట్ షిఫ్ట్లో 65 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 8 మంది తీవ్ర గాయాలు పాలవ్వగా మిగిలినవారు సురక్షితంగా బయటపడ్డారు. గాయాల పాలైన వారిని గాజువాకలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 30కి మల్లేశ్వరరావు అనే మేల్ పేషెంట్, 33 ఇయర్స్ అతని వయసు. పరవాడ ఫార్మాసిటికల్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద కంపెనీ విశాఖ సాల్వెంట్ కంపెనీ నుంచి అక్కడ రియాక్టర్ పేలిపోయి ఫైర్ యాక్సిడెంట్ అయిందని తీసుకుని వచ్చారు. అతన్ని వచ్చిన వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వి కృష్ణమూర్తి గారు, క్రిటికల్ కేర్ టీము, క్యాజువాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెంటనే స్పందించి ఫాస్ట్గా ఆ పేషెంట్కి చేయవలసినటువంటి ప్రాథమిక వైద్య చికిత్స అన్నీ కూడా చేశాము. పేషెంట్కి సుమారు ఒక 35% వరకు బాండ్స్ ఇన్వాల్వ్ అయి ఉందన్నమాట. లైఫ్ థ్రెటనింగ్ కాదు ప్రస్తుతానికి. మంచి వైద్యం ద్వారా అతని యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటానికి అవకాశాలు ఉంటాయి. నైట్ అంతా మా దగ్గర ఉన్నారు పేషెంటు. పైన బాండ్స్ యూనిట్లో పెట్టి ట్రీట్మెంట్ అది అందించాము. మార్నింగ్ కంపెనీ మేనేజ్మెంట్ హెచ్ఆర్ తరఫున సిటీ వెళ్తామంటే వాళ్ళ రిక్వెస్ట్ మీద సిటీకి పంపించడం జరిగింది. సిటీకి వాళ్ళు అయ్యా అపోలో హాస్పిటల్కి వెళ్తామన్నారు. పేషెంట్ తాలూకా మేనేజ్మెంట్ వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం మేము అక్కడికి పంపించామండి. ఇలాంటివి కూడా ఇక్కడ మా దగ్గర రొటీన్గా వస్తామంటే ఇవన్నీ కూడా చేసే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నటువంటి ఏకైక హాస్పిటల్ ఇండస్ట్రియల్ బెల్ట్లో. పరవాడ ఫార్మాసిటీలో మొత్తం 85 కంపెనీలు ఉన్నాయి. మంటలు వ్యాప్తి చెందితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. సకాలంలో స్పందించిన స్థానికులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలు సంభవిస్తున్నా చర్యలు చేపట్టడంలో అధికారులు మీనమేషాలు లెక్కించడంపై స్థానికులు, సిపిఎం నేతలు మండిపడుతున్నారు. పరిశ్రమలలో భద్రతా చర్యలను పెంపొందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫార్మాసిటీలో అర్ధరాత్రి ట్యాంకులకి నిప్పంటుకోవడం వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పటికి ఒక ఆయన మృతాపరి చెందడం జరిగింది. ఇంకొక ఆయన ఆల్రెడీ చావబతుకులో ఉన్నారు. ఇంకా కొంతమంది కూడా దెబ్బలు కాలిపోయడం వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది ఫార్మాసిటీలో రాత్రి జరిగినటువంటి ఘటన. కేవలం వాళ్ళ ఉత్పత్తి ప్రొడక్షన్ లాభాలు తప్పిస్తే ఆ పరిశ్రమ యొక్క అరుగుదల కానీ దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు కానీ పరిశీలించేదానికి కావాల్సినటువంటి సిబ్బంది లేకపోవడం, దానికి కావాల్సినటువంటి పరికరాలను ఉపయోగించకపోవడం, ఎందుకంటే అవి ఉపయోగిస్తే దానికి కూడా ఫ్యాక్టరీ పెట్టుబడిలో దాదాపు భాగం పైన అది అవసరం. కాబట్టి ఆ పెట్టుబడిని మినహాయించుకుని ఉన్నంత మేరకు పని నడిపేసి తన కొంత ఉత్పత్తి లాభాలు వచ్చేసిన తర్వాత
ఫ్యాక్టరీ ఏమైతేమి అనే దాంతో గాలి కుదిరేయడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇది పూర్తిగా యాజమాన్యాలే కాదు, ప్రభుత్వం యొక్క తప్పిదనం, ప్రభుత్వ అధికారుల యొక్క తప్పిదనం, అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల, అధికారుల యొక్క అవినీతి వల్ల ఇట్లాంటి ప్రమాద ఘటనలు జరుగుతూ ఉన్నాయి. విశాఖ జిల్లాలో ప్రమాదకర పరిశ్రమలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కనీస భద్రతా చర్యలు చేపట్టకపోవడం ప్రమాదాలకు కారణంగా మారుతోంది. ఇకనైనా ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అధికార యంత్రాంగం చర్యలు చేపడుతుందని ఆశిద్దాం. జిల్లాలో కరోనా శరవేగంతో విస్తరిస్తోంది. మరణ మృదంగం మోగిస్తోంది. కేసుల నమోదులో దూసుకుపోతోంది. వరుసగా 3 రోజుల్లో 14 మంది మృత్యువాత పడ్డారు. దీంతో జిల్లాలో కోవిడ్ మృతుల సంఖ్య 29కి చేరింది. మరో 118 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 2196కు చేరింది. జిల్లాపై కరోనా ఉరుము ఉరుముతోంది. కక్ష కట్టినట్లు చేప కింద నీరులా విస్తరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఆదివారం కాస్త తగ్గినట్లే తగ్గి సోమవారం స్పీడ్ పెంచింది. చికిత్స పొందుతున్న 4 బలి తీసుకోవడంతో పాటు మరో 118 మందిని వైరస్ బారిన పడేలా చేసింది. దీంతో మరణాల సంఖ్య 29కి చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య 2196కు చేరింది. కొత్త కేసుల్లో నర్సీపట్నంలో 4, ఆరిలోవా పారిశ్రామిక ప్రాంతం, పెందుర్తి, కొబ్బరితోట, నక్కపల్లి, ఏటికొప్పాకల్లో చెరో 2 చెప్పున వైరస్ సోకింది. పాజిటివ్ కేసులకు అనుగుణంగానే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో కరోనా తీవ్రత కొనసాగుతున్నందున బియ్యం కార్డుదారులకు ఈ నెల 18 నుంచి 25 వరకు 8వ విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి కందిపప్పు స్థానే కిలో శనగలు అందించనున్నారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులకు 7 విడతల ఉచిత రేషన్ను అందజేసిన ప్రభుత్వం ఇప్పుడు 8వ విడత ఉచిత రేషన్ పంపిణీకి సిద్ధమవుతోంది. ఈసారి బియ్యంతో పాటు కిలో శనగలు పంపిణీ చేస్తారు. ఇప్పటివరకు 7 విడతల ఉచిత రేషన్ పంపిణీని పూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ 8వ విడత ఉచిత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేసింది. తొలిసారి 2020 మార్చి 29న ఉచిత రేషన్ను అందజేసిన ప్రభుత్వం ఆ తరువాత నుండి 15 రోజులకొకసారి చెప్పున ఇప్పటివరకు 7 విడతల ఉచిత రేషన్ను అందించింది. జిల్లాలో 2193 రేషన్ డిపోల ద్వారా 12.64 లక్షల మంది తెలుపు కార్డుదారులకు ఉచిత రేషన్ను అందజేస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలు చేపడుతూ రేషన్ డిపోల వద్ద ఉచిత రేషన్ను పంపిణీ చేస్తున్నారు. కరోనా మహమ్మారి విశాఖ పోలీసులను కూడా వదలలేదు. 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో 6 కరోనా సోకింది. దీంతో పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో కరోనా నియంత్రణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లాక్డౌన్ వంటి విపత్కర పరిస్థితులలో ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తించిన పోలీసులకు కరోనా సోకింది. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో 6 కరోనా సోకింది. దీంతో పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీస్ అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడకుండా కమిషనర్ ఆర్కే మీనా బాధ్యత తీసుకున్నారు. నగర పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో కోవిడ్ నిబంధనల ప్రకారం స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్, శానిటైజర్లు వాడాలి. అంతేకాకుండా ఎస్ఐ, సిఐ తదితర క్యాబిన్ల వద్ద గ్లాస్ అమరిక ఏర్పాట్లు త్వరితగతిన చేస్తున్నారు. ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చేవారు, సమస్యలు చెప్పుకునేవారు గ్లాస్ అవతల నిలబడి మాత్రమే మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా సాధ్యమైనంత వరకు పోలీస్ యంత్రాంగం కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే పోలీసులు కరోనా బారిన పడకుండా ఉండాలని ఆశిద్దాం. ఫ్రంట్ లైన్లో, గ్రౌండ్లో పోలీసు వాళ్ళు దే ఆర్ కంటెండింగ్ విత్ దిస్ వైరస్ అట్ ఎవ్రీ స్టేజ్. ఎవ్రీ మూవ్మెంట్లో తగిలింది ఇది పోలీసు వాళ్ళు ఎదుర్కొంటున్నారు కూడా పోలీసు వాళ్ళే. చెక్ పోస్ట్ నుంచి లేకపోతే రెగ్యులేషన్ నుంచి లేకపోతే ఎనీ మూవ్మెంట్ ఆన్ ద గ్రౌండ్ ఇట్ ఈస్ ద పోలీస్ విచ్ కమ్స్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ అండ్ ఇన్ ద ప్రాసెస్ వీ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అమౌంట్ ద పోలీస్. బట్ ఐ కెన్ ఆల్సో టెల్ యూ దాట్ వీఆర్ మచ్ బెటర్ ప్రిపేర్డ్ దెన్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ అస్ ఫార్ ఎస్ ఇన్సులేటింగ్ అవర్ ఓన్ స్టాఫ్, ప్రొటెక్టింగ్ అవర్ ఓన్ స్టాఫ్
right from the first week itself. From the first week itself, understanding the epidemiology of this virus, we made sure that those who are above the age of 55 in the police department to not to be deployed on the ground and be on the front line, but to be mostly doing administrative and back and rear end duties, not to get exposed to this virus. We have identified all the staff members who had comorbidities, who had some health issues, health conditions. You are aware that by the very nature of policeman's duties, who is always 24/7 on the roads, whether it is day, whether it is night, whether it is sun, whether it is rain, they have to be on the roads. Their timings are also not certain in terms of their food or rest. So by the professional occupational hazards, policemen's health conditions. ఇటుకలు తయారీ విధానంతో మాత్రమే జీవనం సాగించగలమని తమకు మరో పని చేయడం తెలియదని విశాఖ నగర శివారు ప్రాంతమైన ఏనుగులపాలెం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కూలి పని చేసుకుని వచ్చిన ఆదాయంతో మాత్రమే కుటుంబ పోషణ చేసుకుంటున్నామని ఇటుకల బట్టి కూలీలు వాపోయారు. తక్షణమే చిన్న పరిశ్రమల కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వారివి. అర్ధరాత్రి 1 గంట నుండి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు అలు పెరగకుండా కష్టపడితే వారి సంపాదన కేవలం 500 రూపాయలు మాత్రమే. నగర శివారు భీమిలి నియోజకవర్గం ప్రాంతాల్లో సిమెంటు ఇటుకలు తయారు చేసే చిన్న పరిశ్రమలు ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలకు ఇటుకలు తయారీయే జీవనాధారం. అయితే లాక్డౌన్ కారణంగా మూతబడిన ఇటుకల పరిశ్రమలు అన్లాక్ తరువాత మరలా తిరిగి తెరుచుకున్నాయి. అయితే నిర్మాణాలు అంతగా జరగకపోవడంతో ఇటుకల వ్యాపారం కూడా సరిగ్గా సాగడం లేదు. దీంతో కూలీలు అంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్డౌన్ ముందు ఒక పరిశ్రమలో సుమారు 12 మంది పనిచేసేవారు. అయితే ప్రస్తుతం కేవలం 6 గురికి మాత్రమే పని దొరుకుతోంది. అర్ధరాత్రి 1 గంటకి పనిలోకి వచ్చిన కూలీ మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తే 500 రూపాయలు కూలీ డబ్బులు వస్తున్నాయి. నెల మొత్తం పని దొరికే పరిస్థితి లేదు. ప్రతి 15 నిమిషాలకి 12 ఇటుకలు మాత్రమే తయారయ్యే సామర్థ్యం ఉన్న పరిశ్రమలే ఈ ప్రాంతంలో అధికంగా ఉన్నాయి. తక్షణమే చిన్న పరిశ్రమలలో కూలి పనులు చేసుకునే తమని ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వం వీరికి సాయం చేస్తుందని ఆశిద్దాం. కొట్టిపల్లి నుంచి వస్తాను ఏనుగుపాలెం అని. మేము అంతకుముందు 12 మంది 14 మంది ఈ బట్టీకి వచ్చేసేవారండి. కరోనా వల్ల 6 గురు చేస్తాను అండి. అదిగా కూలి దొరక మొన్నటిదాకా లాక్డౌన్ ఎట్టడం వల్ల ఇక్కడ రాలేకపోయాము. ఈ 2-3 రోజులు వదిలేరు. ఈ 6 గురిని చేస్తామండి. మేము పొద్దల్లో 1 గంటకు వస్తే 2 గంటల వరకు పనిచేస్తే మాకు 500 రావడం కష్టమండి. అదిగా బెడ్లు సేల్స్ అది అవ్వలేదు. వాడకాలు అవ్వడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. కష్టపడితే మాకు 10 రూపాయలు వస్తుందండి, లేకపోతే లేదు. మా పట్టు కూడా ఉండాలంటే ఇద్దరు ఆడపిల్లలు కాసుకున్నాం, అలా పిల్లలు కాసుకుని ఉన్నారు. దీనివల్ల మేము బతకడం అదేనండి. అందుకే సార్ ఎప్పుడు మేము ఎండకనగా వానకనగా కష్టపడతాం. నా పేరు దుర్గమ్మ అండి. రాత్రి 1 గంటకు వస్తాం పనిలోకి. ఇప్పుడు 2 మధ్యాహ్నం 2 అయ్యింది. 500 రూపాయలు రావడం కష్టమండి. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పాటు పనిచేస్తాను. మా పిల్లల్ని మేము ఎలాగ పోషించుకోవడానికి ఎండలు అన్న వాన అనక కష్టపడతాను. రైతు కూలి పనులు ఉన్నాయి కానండి, సరిగా వర్షాలు లేక అవ్వట్లేదు. ఇదే ఏకంగా ఇదే చేస్తాను. 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెట్టే నా బెడ్ లేక ఒక రోజు ఉంటే 2 రోజులు ఉండదు. వారానికి 4 రోజులు 3 రోజులు రావడం కష్టం. ప్రస్తుతం మనం విశాఖ నగర శివారులో ఉన్న ఏనుగులపాలెం అనే గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ ఇటుకలు బట్టి నిర్మాణంలో ఇటుకలు బట్టిలో పనిచేస్తున్న కూలీల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు, చాలీ చాలని జీవనాదాయం. అర్ధరాత్రి 1 గంట నుంచి మిట్ట మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తే కేవలం 500 రూపాయలు మాత్రమే సంపాదన. వీరి పేరుకి రైతులే కానీ కూలీలుగా పనిచేసుకోవలసిన దీనస్థితి. ఇలా పరిస్థితులు మారేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆశిద్దాం. వీడియో జర్నలిస్టు సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్.
విశాఖ నగరంలో ప్రైవేటు హాస్టళ్ల నిర్వహణ యజమానులకు తలకు మించిన భారంగా మారింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆక్యుపెన్సీ లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే భవన యజమానులు అద్దెలు తగ్గించి తమకు సహాయం అందించాలని కోరుతున్నారు. లాక్డౌన్ కారణంగా నగరంలో ప్రైవేటు హాస్టళ్లు మూతపడ్డాయి. గత ఎన్నో సంవత్సరాలుగా హాస్టళ్లు నిర్వహిస్తున్న నిర్వాహకులు కరోనా దెబ్బకు రోడ్డున పడ్డారు. నగర వ్యాప్తంగా రామాటాకీస్ కూడలలో ఉన్న శ్రీనగర్, ఎంవీపీ కాలనీ, జగదాంబ, వన్ టౌన్, ఏయూ అవుట్గేట్, గాజువాక, సిబిఎం కాంపౌండ్ తదితర ప్రాంతాలలో సుమారు 1000 హాస్టళ్లు ఉన్నాయి. అప్పులు చేసి లక్షలలో బిల్డింగ్ అడ్వాన్సులు, ఫర్నిచర్లు, పెట్టుబడులు పెట్టిన హాస్టల్ యజమానులు ఏమి చేయాలో పాల్పడని స్థితిలో ఉన్నారు. గత 4 నెలలుగా హాస్టళ్లు అన్నీ ఖాళీ అవ్వడంతో భవన అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దెలు తగ్గించాలని యజమానులను వేడుకుంటున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సహాయం అందించాలని కోరుతున్నారు. భవన అద్దెలతో పాటు వాడకం లేనిదే కరెంటు బిల్లులు వేలల్లో వస్తున్నాయని వాపోయారు. పేయింగ్ గెస్టులని సగమైనా చెల్లించమని కోరితే వారు ఏకంగా పోలీసులని ఆశ్రయించి యజమానులను మరింత భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హాస్టళ్ల నిర్వాహకులకు న్యాయం చేయాలని పలువురు కోరుకుంటున్నారు. 4 మంత్స్ నుంచి మాకు హాస్టల్స్ అసలు లేవండి, నిల్లు. మాకు మార్చి 10th నుంచే పిల్లలకి మన న్యూస్ వచ్చినట్లుంది, అందరూ ఖాళీలు చేసేస్తారండి. 22nd 1 డే లాక్డౌన్ మనకి క్లోజ్ అన్నారు కదా, 24th నుంచి లాక్డౌన్ అన్నారండి. 20th నుంచి జనాలు అందరూ వెళ్ళిపోయారు, మొత్తం ఆల్మోస్ట్ ఖాళీలండి. ఎవరంటే అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఉన్నారు, ఒక 4-5 ఉన్నారు. కానీ వాళ్ళకి కూడా అప్పుడు పోలీసు వాళ్ళు ఏంటంటే ఎక్కడ వాళ్ళు అక్కడ మన సీఎం గారు చెప్పడం వల్ల వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే మేము హాస్టల్స్ ఖాళీ చేయలేకపోయాం. పిల్లలు కూడా లగేజ్ వదిలేశారు. లగేజ్ వదిలేయడం వల్ల చాలామంది అంటున్నారు, మీరు రెంట్లు కట్టుకున్నప్పుడు హాస్టల్ ఖాళీ చేసేయచ్చు కదా, ఎలా ఖాళీ చేస్తామంటే పిల్లలందరూ లగేజ్ వదిలేసి వెళ్ళిపోయారు. లగేజ్లు మేము తీసే అంత రైట్ మాకేముంటుంది? దాంట్లో వాళ్ళు సర్టిఫికేట్స్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. మేము ఏదైనా మిస్ చేసాము అనుకోండి, ఏదైనా మేము లగేజ్ ముట్టుకుంటే అయిపోయిన మిత్రికి మమ్మే కేసులు పెడతారు. అందుకని మేము ఖాళీ చేయలేని పరిస్థితుల్లో అయిపోయాం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మేము లక్షల్లో రెంట్లు కడుతున్నాం, వాళ్ళు 10% పెంచినా 20% పెంచినా ఏ రోజు మేము ఎందుకు పెంచాలని అడగలేదండి. ఎందుకంటే వ్యాపారం జరుగుతుందని చెప్పి మేము కట్టుకుంటూ వెళ్ళాం. కానీ ఇప్పుడు మాకున్న పరిస్థితుల్లో మేము కట్టలేకపోతున్నాం. మాకు 50% రెంట్ చెయ్యండి, ఎన్ని సంవత్సరాలు కట్టాం. మేము ఒక్కొక్క బిల్డింగ్లో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మేము అంత ఇక్కడ కరెంటు బిల్లులు కట్టాలా, వర్కర్స్కి శాలరీస్ ఇవ్వాలా, హాస్టల్కి రెంట్లు కట్టాలా, ఉన్న 5 మంది మాకు పిల్లలు కూడా చాలామంది ఏంటి, మాకు ఉద్యోగాలు లేవండి, మేము ఎక్కడి నుంచో మాకు డబ్బులు పడట్లేదండి, మేము డబ్బులు కట్టలేకపోతున్నామండి అన్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర ఉన్న పిల్లల దగ్గర మేము గమ్ముని మేము గట్టిగా గమనించి మేము తీసుకోలేము డబ్బులు, అలాగని వాళ్ళు రన్ చేసుకుని వెళ్తున్నాం. మా పరిస్థితి ఏంటనేది మాకే అర్థం కాకుండా ఉన్నదండి. ఇంకా చాలామంది ఏంటంటే ఇంకా ఆత్మహత్యలే శరణ్యం అన్నట్టు కూడా కొంతమంది ఉన్నారండి. ఒక తల్లిదండ్రుల్లా మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం, బట్ ఈ రోజు వరకు మేము ఎప్పుడు ఎవరిని సహాయం అడగలేదు. ఇప్పుడు మాకు మేము సహాయం అందించే పొజిషన్కి మేము దిగజారిపోయామండి. ప్రజలకి మాకు కొంచెం గవర్నమెంట్ నుంచి సహకారం కావాలి. అద్దెల్లో మీరు వానస్తాను కొంచెం మాట్లాడినా పర్వాలేదు, లేదంటే మాకు తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించాలండి. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఓనర్స్ అర్థం చేసుకోవాలి మమ్మల్ని. ఇన్ని సంవత్సరాలు వీళ్ళు ఏం మాట్లాడలేదు కదా, కట్టారు కదా, ఇప్పుడు మనం 50% రెంట్ కట్టించుకోవాలి, తగ్గించుకోవాలి అన్నట్టు ఉండాలి. బట్ వాళ్ళ నుంచి కూడా మాకు ఎటువంటి సహకారం అందటం లేదండి. సార్, ఈ గత 5 నెలలు బట్టి ఈ హాస్టల్స్ కోసం చాలా సతమతం అవుతున్నాము. పిల్లలు పంపించి వాళ్ళ లగేజీలు అన్నీ రూముల్లో పెట్టి అలాగే బ్లాక్ చేసి ఏ రూములు కూడా అలాగ మేమే క్లీన్ చేసి క్లీన్ వాళ్ళు కూడా రానుకుంటా మేమే చేసి సతమతం అవుతున్నామండి. ఈరోజు హాస్టల్ యజమాన్యం రెంట్లకు ఇచ్చిన ఓనర్స్ అయితే మాకు రెంట్లు కట్టాలి, రెంట్లు లేకపోతే కుదరదని చెప్పి చాలా ఇబ్బంది పెడుతున్నారండి. అయితే మేము వాళ్ళతో కూర్చొని అలా కాదండి, ఈ ఉన్న పరిస్థితి ఇలా ఉంది, ఒక 3 నెలలు మీరు ఎక్స్క్యూజ్ చేయండి, ఆ తర్వాత హాఫ్ అమౌంట్ తీసుకోండి. ఎందుకంటే పరిస్థితి అందరికీ కూడా తెలిసి తెలియకపోయినా ఇలా జరిగింది. ఈ కోవిడ్-19 రావడం వల్ల అందరూ కూడా ఇబ్బంది పడ్డాం. సో మాకు కొద్దిగా మీరు హెల్ప్ చేయండి అని చెప్పి ఆ ఓనర్స్ని ఏదైతే బిల్డింగ్లు ఇచ్చారో ఆ ఓనర్స్ని మేము అడగడం జరుగుతుందండి. సో కొంతమంది దానికి సహకరిస్తున్నారు, కొంతమంది ఇబ్బంది పెడుతున్నారండి. ఇంతవరకు కూడా కొద్దిగా మాకు హెల్ప్ చేస్తారని ఆ ఓనర్స్ని మా తరఫున ప్రభుత్వం తరఫున మీరు రిక్వెస్ట్ చేస్తారని, మీరు వాళ్ళు అందరికీ కూడా ఒక మనవి తెలియజేస్తారని, ఒక జీవో పాస్ చేస్తారని ఒక ఆశతో మేము ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. కరోనా విపత్కర పరిస్థితులలో విద్యార్థులు పరీక్షలు రాయలేరని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఇంటర్ ఆపై తరగతుల పరీక్షలు వాయిదా నిర్ణయం కాకుండా పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
అంటే జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకునే టైం అయిపోతున్నా సరే మీరు కళ్ళు మూసుకోలేని కళ్ళు మూసుకొని పరిస్థితి వచ్చిందంటే డిఫెన్స్ సర్వీస్ సిడిఎస్ ఎగ్జామ్ దానికి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి ఫైనాన్స్ అకౌంట్స్ కానీ ఎంఆర్ కానీ ఇస్రో కానీ డిఆర్డిఓ కానీ బిహెచ్ఎల్ కానీ ఓఎన్జిసి కానీ ఎన్టీపీసీ కానీ ఎంటీఎన్ఎల్ కానీ సెయిల్ కానీ గెయిల్ కానీ ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా వాళ్ళు మిస్ అవుతూ ఉన్నారు ఎవరు మళ్ళీ అవన్నీ కూడా ఎగ్జామ్స్కి మళ్ళీ పెట్టుకోవాలంటే ఇంకొక సంవత్సరం అవుతుంది కదా స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ కామన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ ఎల్ఐసివి ఇవన్నీ కూడానా అంటే ఇన్ని ఎగ్జామ్స్ వీళ్ళు పిల్లలు కోల్పోతున్నారని చెప్పి ఒకసారి గ్రహించి అందరికీ ఆదర్శంగా నిలిచేలాగా ఒక రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడవలసిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇమీడియట్గా ఇంటర్వ్యూన్ అయ్యి మీరు మీ మినిస్టర్ని వదిలేయకండి దయచేసి మినిస్టర్ గారు ఏమంటారంటే మీ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడేమంటారు హూ ఇస్ ద స్టేక్ హోల్డర్స్ మినిస్టర్ గారు నేను అడుగుతా సురేష్ గారిని హూ ఆర్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టేక్ హోల్డర్స్ ఆర్ ది స్టూడెంట్స్ ఇది పిల్లల యొక్క భవిష్యత్తు ఒక్క పిల్లడికి కానీ ఏదైనా అవుతే ఆ కుటుంబానికి ఏదైనా అవుతే ఎవరు బాధ్యత వహిస్తారు వైస్ ఛాన్సలర్ బాధ్యత వహిస్తారా లేదనుకుంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్ గారు బాధ్యత వహిస్తారా లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారా వాళ్ళ సెమిస్టర్ ఏదైతే ప్రీవియస్ సెమిస్టర్స్ ఆధారంగా మీరు మార్క్స్ వేసి ఇవ్వండి ఒకవేళ వాళ్ళకి ఆ మార్క్స్ మీద గ్రీవెన్స్ ఉంటే అప్పుడు మార్చిలో నెక్స్ట్ కమింగ్ అకాడమిక్ ఇయర్ మార్చిలో ఎగ్జామ్స్ రాసుకోమని చెప్పండి బట్ అట్లీస్ట్ 95% ఆఫ్ ద స్టూడెంట్స్ సాటిస్ఫాక్షన్ లెవెల్కి వస్తారు వాళ్ళు సర్టిఫికేట్ బేస్ చేసుకొని జాబ్స్కి అప్లై చేసుకుంటారు వాళ్ళు లేదంటే హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడేమో హయ్యర్ ఎడ్యుకేషన్స్ ప్లానింగ్ చేసుకుంటారు లేదనుకుంటే ఏదైనా చిన్న లెవెల్ జాబ్స్కి వెళ్ళాలనుకుంటే ఆ లెవెల్ ఆఫ్ జాబ్స్కి కూడా ఈ డిగ్రీ సర్టిఫికేట్ ముడిపడుంటాయి కాబట్టి వెళ్తారు ఎంతమందికి లేదనుకుంటే మీరేమో కాలేజీల్లోనేమో కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయించగలుగుతారు మీరు మంచి పద్ధతి కాదని చెప్తానన్నమాట ఈరోజు అందుకనే వాళ్ళ ఎగ్జామ్స్ ఇమీడియట్గా క్యాన్సిల్ చేయమని చెప్పి ఒకసారి మరొకసారి నేను నొక్కి చెప్తా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను అసాంఘిక కార్యకలాపాలకు ఆ పార్కు అడ్డాగా మారింది స్థానిక హెచ్బి కాలనీలో ఉన్న అబ్దుల్ కలాం పార్క్లో వ్యసనపరులు మరింత రెచ్చిపోతున్నారు సాయంత్రం అయ్యేసరికి మద్యం మత్తు పదార్థాలతో పార్క్లో ప్రత్యక్షమైపోతున్నారు త్రాగిన మద్యం సీసాలు అక్కడే వదిలేసి పార్క్ శుభ్రతను నాశనం చేస్తున్నారు తక్షణమే పోలీసులు జీవీఎంసీ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు విశాఖ నగర వ్యాప్తంగా ఉన్న కొన్ని పార్కులు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి పట్టించుకోవలసిన పోలీసులు జీవీఎంసీ సిబ్బంది చోద్యం చేస్తున్నారు కొన్ని పార్కులకు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉండడం లేదు దీంతో ఆకతాయిలు వ్యసనపరులు రెచ్చిపోతున్నారు సాయంత్రం అయ్యేసరికి వ్యసనపరులు పార్కులకు చేరిపోతున్నారు మద్యం మత్తు పదార్థాలు సేవించి త్రాగిన సీసాలు తిన్న విస్తరాకులు అక్కడే విసిరేసి పార్కుల విశిష్టతను నాశనం చేస్తున్నారు స్థానిక హెచ్బి కాలనీలో దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరుతో ఉన్న పార్కులో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు మరింత జోరుగా సాగుతున్నాయి తక్షణమే పోలీసులు జీవీఎంసీ సిబ్బంది కల్పించుకుని పార్కుని సంరక్షించాలని ఈ ప్రాంతవాసులు కోరుకుంటున్నారు విశాఖ నగర పరిధిలో ఉన్న పార్కుల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది దీనిమీద జీవీఎంసీ తగు చర్యలు కూడా తీసుకుంటూ ఉంటున్నారు వీటిలో అంటే ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం సుందరీకరణ చేయడం మొక్కలు నాటడం అనేక కార్యక్రమాలు చేస్తూ కొన్ని లక్షల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారు అయితే దీనికి భిన్నంగా కొన్ని పార్కుల్లో అయితే అసాంఘిక కార్యక్రమాలు అయితే చోటు ఉంటున్నాయి సాయంత్రం అయితే చాలు విపరీతంగా మందు తాగడం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం లేదంటే డ్రింక్ చేయడం మత్తు పదార్థాలు సేవించడం ఇవన్నీ చేస్తూ ఇక్కడే పార్కుని పరిశుభ్రం లేకుండా అపరిశుభ్రంగా తయారు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనమైతే హెచ్బి కోనలో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం పేరుతో ఉన్న పార్క్ దగ్గర అయితే ఉన్నాం ఈ పార్క్లో మనం చూసుకున్నట్లయితే నిత్యం ఉదయాన్నే లేచి కరాటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు లేదంటే షటిల్ ఆడుతూ ఉంటారు ఓపెన్ జిమ్లో ట్రైనింగ్ అవుతూ ఉంటారు ఇలాంటి సుందరకరమైన పార్కు కేవలం సెక్యూరిటీ గార్డు లేక మరి నిర్వహణ లోపమ కారణాలు ఏవైతే కానివ్వండి సాయంత్రం అయితే కానీ ఇక్కడికి వచ్చి ఎవరైతే యువత అంటే వ్యసన బారిన పడిన యువతంతా ఇక్కడికి చేరుకోవడం మందు బాటిల్ తెచ్చుకోవడం ఆ మందు తాగడం తాగిన సీసాలను ఇక్కడే చిదిపి పడేయడం ఆ చిదిపిన గాజు పెంకలే తెల్లవారు మళ్ళీ వచ్చిన ఎవరైతే వాకింగ్కి వస్తారో ఎవరైతే కరాటే ప్రాక్టీస్కి వస్తారో వాళ్ళందరూ కూడా గుచ్చుకోవడం ప్రమాదాలు కూడా దారితీస్తుంది ఇలాంటి అసాంఘిక చర్యలు చేయకుండా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి అటు పోలీసు యంత్రాంగం కానీ జీవీఎంసీ కానీ ప్రత్యేకమైన దృష్టి సారించి వీటి నివారణ చర్యలు తీసుకుంటే కనుక ఈ పార్కుల పరిస్థితి మెరుగుపడే అవకాశం అయితే లేదు లక్షల రూపాయలు కేటాయించి సుందరీకరణ చేస్తున్నప్పటికీ సుఖం లేకుండా పోతుంది కారణం ఏంటి అంటే ఎవరైతే అసాంఘిక వ్యక్తులు వచ్చి ఇక్కడ పార్కుల్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళు నచ్చినట్టు వ్యవహారం చేస్తున్నారో అదే ప్రధాన కారణంగా మనకి తప్పుగా కనిపిస్తూ ఉంది తక్షణం జీవీఎంసీ పోలీసు అధికారులు దీని మీద స్పందించి పార్కుల శుభ్రతకి పార్కుల పరిశుభ్రతకి ఇలాంటి అసాంఘిక చర్యలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని నగరవాసులు అయితే కోరుతున్నారు కెమెరాపెన్ సూర్యతో శ్రీనివాస్ ఏసిటీ న్యూస్
హరే కృష్ణ మూవ్మెంట్ అక్షయపాత్ర ఫౌండేషన్ల సహకారంతో వైసీపీ నార్త్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధి కార్యకర్తలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పార్టీ నార్త్ కన్వీనర్ కేకే రాజు చేతుల మీదుగా సుమారు 300 మందికి ఈ సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఇరు సంస్థల సేవా కార్యక్రమాలను అభినందించారు. అలాగే హరే కృష్ణ మూవ్మెంట్ అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు తమ సేవా కార్యక్రమాలను తెలియజేశారు. పేదవాడికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలి, వారి జీవితాల్లో వెలుగును నింపాలి, ప్రతి ఒక్క పేద విద్యార్థిని ఉన్నత విద్యావంతుని చేయాలి, ప్రతి ఒక్క పేదవాడికి కూడా మెరుగైన వైద్యం అందించాలి, ప్రతి ఒక్క పేదవాడికి కూడా నివాస యోగ్యమైన ఇళ్ళని నిర్మించి ఇవ్వాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. కాబట్టి ఎవరిని అవంతరాలు సృష్టించినా, ఎవరిని అడ్డంకులు సృష్టించినా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పాన్ని ఎవరు అడ్డుకోలేరు. తప్పకుండా భవిష్యత్తులో రాబో ఆగస్టు 15 ఇళ్ళపట్టాల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషిని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది వ్యాపారస్తులు, స్వచ్ఛంద సంస్థల వారు కూడా, హిందూ సంస్థల వారు కూడా పెద్ద ఎత్తున పేద ప్రజలకి నిత్యావసర పంపిణీల ద్వారా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు అక్షయపాత్ర వారి ద్వారా ఈరోజు ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో ఎవరైతే పేద కార్యకర్తలు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఈ నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. దానికి అక్షయపాత్ర వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మన ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా 21 21 సరిపడా ఇద్దరు మనుషులకు 21 సరిపడా నిత్యావసర వస్తువుని ఇలా కిట్ రూపంగా మనము సిటీ వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యదర్శులు లేదా పార్టీ కార్యకర్తలు వాళ్ళ యొక్క అధికారుల తరఫు నుంచి మనం డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేశాము. వీళ్ళు ఇప్పటివరకు మనం 30,000 కిట్స్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేశాము. సో ఇవాళ ఇక్కడ మన కేకే రాజు గారి చేతుల మీదుగా 300 కిట్లు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కిట్స్ అన్నీ కూడా స్పాన్సర్ చేసింది బెంగళూరు మోండలిస్ అండ్ ENL కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేశారు. సో వాళ్ళ ద్వారా మన స్పాన్సర్షిప్ అవడం మనం ప్రిపేర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే కనుక ఆకలితో ఉంటారో వాళ్ళకి నిజంగా అందించాలనేది ఆ ప్రజాప్రతినిధులు మాత్రం తెలుస్తుంది. మనం స్పాన్సర్ చేయొచ్చు కానీ వాళ్ళకి తెలుస్తుంది నిజంగా ఎవరికైతే నిజమైన అవసరం ఉందో వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ ద్వారా చేయాలనేది ఒక చిన్న సంకల్పంగా మనము విజయసాయి రెడ్డి గారిని, అమర్నాథ్ గారిని, వాళ్ళ కేకే రాజు గారిని అలా అందరినీ కలిసి వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క ప్లేసెస్ ఎవరైతే ఉన్నారో నిజంగా అన్నార్థులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కోవిడ్ దెబ్బకు గంగపుత్రులు ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిలా కొట్టుకుంటున్నారు. వేట సక్రమంగా సాగక దొరికిన చేపలను అమ్ముకునే పరిస్థితి లేక ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అద్దె కొంపల్లో దుర్భర జీవితాలను గడుపుతున్నారు. వీరికి సాంప్రదాయక మత్స్యకారుల యూనియన్ బాసటగా నిలుస్తోంది. అంతర్జాతీయ సేవా సంస్థ అజీం ప్రేమ్జీ, సమతా స్వచ్ఛంద సంస్థల సహకారంతో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి పేద మత్స్యకారులకు సరుకుల పంపిణీ చేసి ఆదుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా కారణంగా పస్తులుంటున్న మత్స్యకారులను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మనసుతో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఒక COVID-19 దీని వలన మన మత్స్యకారులకి జీవనోపాధి కోల్పోయిన పరిస్థితి ఈరోజు ఏర్పడిందండి. చాలా దీనాతి పరిస్థితిలో ఉంది. వేటకి వెళ్ళినా తీసుకొచ్చిన చేపలు అమ్ముడుపోవట్లేదు. వాళ్ళు ఇంటింటికి ఆడవాళ్ళు చేపలు తీసుకెళ్తే వద్దు అని చెప్పి దూరంగా ఉంచేస్తున్నారు. మత్స్యకారులకే COVID-19 వచ్చిందని ఒక పుకార వచ్చేసింది. దానివలన వాళ్ళు జీవనోపాధి మొత్తం కోల్పోయారండి. స్టేట్ గవర్నమెంటు 5 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు నెలకి ఇస్తుందండి. ఆ 1 కేజీ కందిపప్పు నెలకి 5 కేజీల బియ్యం నెలంతా తినలేరు కదా. వాళ్ళు పిల్లలకి మందులు కొనుక్కోవాలన్నా, ఒక కాయగూరలు కొనుక్కోవాలన్నా, ఒక ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఎక్కడికైనా చెయ్యాలన్నా వాళ్ళకి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? అందువలన మా యూనియన్ అభ్యర్థన ఏంటంటే, నేషనల్ ఫిష్ వర్కర్స్ ఫారం సాంప్రదాయక మత్స్యకారుల యూనియన్ అభ్యర్థన ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్ ఒక 10,000, సెంట్రల్ గవర్నమెంట్ ఒక 10,000 నిత్య అవసర సరుకులు మన మత్స్యకారులు ఈ COVID-19 ఉన్నంత వరకు కూడా సహాయం చేయాలి, తక్షణ సహాయం చర్యలు చేపట్టాలని మేము కోరుకుంటున్నామండి.
మా ఒక మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారండి. తినడానికి లేక ఉండడానికి లేక బయటికి వెళ్ళలేక అలాంటి పస్తులునే పరిస్థితి ఈరోజు ఏర్పడిందండి కోవిడ్ 19 వలన అనేసి మేము చెప్పడం జరిగింది. అతనేమో డైరెక్టర్గా మీకు ఎన్జిఓ ఉందమ్మా అంటే లేదు సార్ మా యూనియన్ కదా అనేటప్పుడు సమత ఆర్గనైజేషన్ రవి సార్ గారు కూడా మాకు ఎంతో సహాయం చేశారు. సార్ మీరు మాకు ఇవ్వండి మేము మత్స్యకారుల యూనియన్కి ఇస్తామని మాకు సపోర్ట్ చేశారు. వాళ్లే ప్యాకెట్లు పంచారు వాళ్లే మా యూనియన్ మత్స్యకారులందరూ మూడు జిల్లాలో అంటే దగ్గర దగ్గర మూడు జిల్లాల్లో విశాఖపట్నంలో విజయనగరంలో శ్రీకాకుళంలో కూడా మేము ఈ ఒక డిస్ట్రిబ్యూషన్ను మత్స్యకారులకు చేస్తున్నామండి. కానీ ఇదంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాస గృహం గ్రంథాలయంపై రాళ్లు రువ్విన మతోన్మాద ఛాందస శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకురాలు పేడాడ రమణకుమారి డిమాండ్ చేశారు. మతోన్మాద శక్తుల అరాచకాలను నిరసిస్తూ డాబా గార్డెన్స్ కూడలలో అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఈస్ట్ ఇన్ఛార్జ్ వి శ్రీనివాసరావు, తాతారావు, మసినమ్మ, జగన్నాథరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ అది గ్రంథాలయంగా ఆయన స్మృత్యార్థం గ్రంథాలయం నడపబడుచున్నది. ఆ గ్రంథాలయంపై మత తత్వ శక్తులు, మనువాద శక్తులు, బీజేపీ భావజాలం ఉన్న శక్తులు, బీజేపీ అనుకూలరు అందరూ కలిపి ఒక పథకం ప్రకారం రాజ్యాంగాన్ని రచించిన అపర చాణుక్యుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నివసించిన గృహంపై పైచాచిక దాడి జరిపారు. ఎంత నీచత్వానికి ఒడిగట్టారంటే గ్రంథాలయంలో ఉన్న గ్రంథాలన్నీ అందరికీ ఉపయోగపడతాయి. అలాంటి గ్రంథాలను కూడా చింపివేసి గృహాన్ని ధ్వంసం చేసి పూలకుండీలను ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మత ఛాందసవాదులందరినీ తరిమికు తరిమి కొట్టే రోజు వస్తుంది. ఏదైతే రాజ్యాంగ సృష్టికర్త శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజగృహం మీద బీజేపీ ఛాందసవాదులు చేసినటువంటి దాడికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో చేస్తున్నాం. మరి ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కులాల మధ్య కుంపట్లు, మతాల మధ్య మంటలు రేపుతూ అదేవిధంగా రాష్ట్రాలను కూడా కైవసం చేసుకోవాలి, వాళ్ళ అధికారంలో లేనటువంటి రాష్ట్రాలను చెప్పి మధ్యప్రదేశ్ అవనివ్వండి, కర్ణాటక అవనివ్వండి, నిన్న రాజస్థాన్ అవనివ్వండి, వీళ్ళు చేస్తున్నటువంటి విధానానికి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. లౌకికవాదాన్ని, సామ్యవాదాన్ని కలిగినటువంటి భారతదేశంలో ఇటువంటి దాడులు జరపడం అనేది చాలా దురదృష్టకరం. రాజ్యాంగాన్ని మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహం మీద దాడులు జరపడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటిది. ఇది మరి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఇటువంటివి చేయడం ద్వారా ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలు ప్రతిదీ చూస్తూ ఉన్నారు. మీరు చేసేటువంటి కార్యక్రమాలకు తగిన మూల్యం చెల్లించుకునే సమయం ఆసన్నమైంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరుస ప్రమాదాలతో వణికిపోతున్న విశాఖ వాసులు, ఫార్మాసిటీలో మరో ప్రమాదం, 8 మందికి తీవ్ర గాయాలు. జిల్లాలో విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారి, ఇప్పటి వరకు 29 మంది మృతి, 2196కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. 8వ విడత ఉచిత రేషన్ పంపిణీకి సిద్ధం. ఈ నెల 18 నుంచి 26 వరకు తెల్ల కార్డుదారులకు రేషన్ పంపిణీ. పోలీసులను వదలని కరోనా రక్కసి, సిబ్బంది భద్రతపై దృష్టి సారించిన పోలీస్ బాస్. చేద్దామంటే పని లేదు, తిందామంటే తిండి లేదు, ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న తమను ఆదుకోవాలంటూ ఇటుకబట్టి కార్మికుల విజ్ఞప్తి. ఎస్సిటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.